మీరందరూ జాయింట్గా ఏదైనా ఒక కార్యాచరణ రూపొందించి ఈ కరప్షన్కి అగెనిస్ట్గా ఏదో ఒకటి చెయ్యాలి మీరు. సో మీరు ఏంటంటే ఎలక్షన్ అప్పుడే ఎలక్షన్ ఉన్నప్పుడే థర్డ్ ఫ్రంట్ ఫామ్ చేస్తారు, ఎన్డీఏ కూడా థర్డ్ వాళ్ళ ఓన్ ఫ్రంట్ ఫామ్ చేస్తారు ఎలక్షన్ ముందు. సో నా సజెషన్ ఏంటంటే కరప్షన్ ఈజ్ నౌ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా, నాట్ జస్ట్ ఆన్ ద స్టేట్ లెవెల్, ఈవెన్ ఆన్ ద నేషనల్ లెవెల్ ఆల్సో. లైక్ ఇఫ్ యు టేక్ 2G స్పెక్ట్రమ్ కానీ అండ్ ఈ రీసెంట్గా స్పోర్ట్స్ అరేంజ్ చేయడానికి దాని మీద జరిగిన కరప్షన్ కానీ అండ్ స్విస్ బ్యాంకులో ఉన్న అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ, సో మెనీ థింగ్స్. సో నా సజెషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ వేరే వాళ్ళు నేషనల్ లెవెల్ లీడర్స్ మీరందరూ ఒక కార్యాచరణ రూపొందించి దీని మీద ఫైట్ చేయాలని నా సజెషన్. ఇప్పుడు ఆల్రెడీ అన్నా హజారే గారు ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకున్నారండి, ఆయనకి తెలుగుదేశం పార్టీ మరి సపోర్ట్కు చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకుని మా నాయకుడు కూడా వచ్చి దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ సహకరించి అన్ని పార్టీలు సహకరించి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దీంట్లో ఆ కరప్షన్ని ఎరాడికేట్ చేయడం కోసం, పొలిటికల్ కరప్షన్ ఎరాడికేట్ చేయడం కోసం మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందండి. మేమందరం కూడా ఆ పద్ధతిలో నడవటానికి మా పార్టీ నిర్ణయించుకుంది. ఫిలడెల్ఫియా నుంచి రమేష్ గారు ఉన్నారండి కాలర్ మీతో మాట్లాడడానికి. రమేష్ గారు మీ ప్రశ్న అడగండి. వెంకట్రావు గారు ఉన్నారు. వెంకట్రావు నమస్కారం అండి. నమస్కారం రమేష్ గారు, ఏం చేస్తుంటారు మీరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇక్కడ చెప్పండి సార్, ఒక క్వశ్చన్. ఇది మైసూర రెడ్డి గారిని బలవంతంగా ఎలక్షన్ లో దింపినట్టు వార్తలు వచ్చినాయి సార్, ఇంతకుముందు టీవీలోనే మేము చూసినాము. ఇది సో పాపం ఆయన రాజకీయ జీవితం అయిపోతుంది కదా సార్, ఎందుకంటే ఇప్పుడు ఆయనకు గెలిచే ఛాన్సులు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ జగన్ సింపతి కాంగ్రెస్ దగ్గర అవి అన్ని అంటే ఉన్నాయి. ఇట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా లాస్ట్ టైం జీవన్ రెడ్డి అని కరీంనగర్ నుంచి కేసీఆర్ కి అగెన్స్ట్ నిలబెట్టాడు, ఆయన రాజకీయ జీవితం ఖతమైపోయింది. సో ఈయన కూడా అట్లనే అవుతుందేమో అని మాకు డౌట్స్. మీ సార్ ఏంటంటే ఎలక్షన్ నిలబడేటప్పుడు రాజకీయ పార్టీల్లో మనం కంటెస్ట్ చేయాల్సిందేనండి, పార్టీ నుంచి సీనియర్లు ఇలాంటప్పుడు కంటెస్ట్ చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే ఏం జరిగినా గెలుపువాటం అనేటటువంటిది సహజం. మన క్రికెట్లో రెండు జట్లు గెలవు కదండి, ఒక జట్టే గెలుస్తుంది. ఒక జట్టు గెలుస్తుంది కదండి, మిగతా జట్టులో సభ్యుల్ని ఓడిపోతామేమని టెండూల్కర్ని ఆట మానేయమంటే కరెక్ట్ కాదు కదా. అలాగే రాజకీయాల్లో కూడా మా పాలసీతో మేము ముందుకెళ్ళటానికి కంటెస్ట్ చేస్తుంటాం. మీరు అలాంటప్పుడు పెద్ద చిన్న అనేటటువంటిది కాదు, అందరం కంటెస్ట్ చేయాల్సిందే అవసరం వచ్చేటప్పుడు పొలిటికల్ పార్టీగా. అందుకు గెలుపువాటం అనేటటువంటి సహజం, దాని గురించి పెద్ద లేఖన అక్కర్లేదు. కాకపోతే మీరు పెద్ద ఆయన కోసం చెప్పారు, ఎవరు మన మైసరారెడ్డి గారి కోసం. మైసరారెడ్డి గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, 35 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. మరి ఆయన ఈ గెలుపువాటంలు అనేకసార్లు చూశారు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా పార్టీ పాలసీ కంటెస్ట్ చేయాలనేటటువంటి, గెలుస్తామా ఓడిపోతే చిన్న ఆయన పెట్టడం, గెలిస్తే పెద్దలో నిల్చోవటం అనేటటువంటిది కాదు. ఇక్కడ మనం ప్రజాసేవ చేయటానికి వచ్చాం, పార్టీ పాలసీ ప్రకారం ముందుకు నడవాల్సిందే. పెద్దలు ఎవరైనా ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు పార్టీ పరంగా కంటెస్ట్ చేయాల్సిందే. ఓడినా గెలిచినా మైసరారెడ్డి గారు ఎప్పుడూ నాయకుడేనండి, ఆయన నాయకుడిగానే ఉంటాడు. 35 సంవత్సరాల్లో మీరు అందరూ చూస్తున్నారు, ఆయన నా విధంగా పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. వెంకట్రావు గారు, కడప ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు? కడప ఉప ఎన్నికల్లో ప్రచారం అని అంటే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా జగన్ గారు నడుచుకోవటం లేదు, ఏదో వెనక ఉండేటటువంటి ఆరోపణలతో వచ్చినటువంటి డబ్బు ఆ పద్ధతిలోనే చూస్తున్నారు తప్ప, లేదు ఒక ల్యాండ్ గ్రాబింగో, లేదు ఒక సీమ రౌడీలు అంటుంటాం మనం, అట్లాంటి సీమలో ఉండేటటువంటి సంస్కృతిని వీటన్నిటిని ప్రవేశపెట్టి ముందుకు వెళ్తున్నారే తప్ప, ఆయన ఒక పొలిటికల్ పార్టీ నడిపేటటువంటి వ్యక్తిగా ఓ పొలిటికల్ పార్టీ చేయాల్సినటువంటి పద్ధతిలో అక్కడ జరగడం లేదు. అందుకు ప్రజలందరూ చూస్తున్నారు, దీనికి తగినటువంటి బుద్ధి సరైనటువంటి టైంలో ఆయనకి ఆ పార్టీకి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ప్రజల్లో ఉంది, మిగతా రాష్ట్రం మొత్తం మీద. అందువల్ల ఆయన ఈ ఎన్నికల్లో ఆయన చేస్తుండేటటువంటిది, వైఎస్ఆర్ పార్టీ చేస్తుండేటటువంటి పద్ధతి మాత్రం సమర్థనీయం కాదు. ఎవరైనా దాన్ని ఖండించాల్సిందే. మరి అవతల కాంగ్రెస్ వాళ్ళ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆయన చేసినటువంటి
ఆయన మనుషులు చేసినటువంటి పద్ధతులు బురద చల్లటం ఇలాంటి మంచి పద్ధతి కాదు అనేటటువంటిది అందరూ ఖండిస్తున్నటువంటి విషయం. ఇది రాజకీయంగా ఇలాంటి వాళ్ళని ఎదగడం అనేటటువంటిది రాష్ట్రానికి చాలా దుర్భరమైనటువంటి స్థితులు ఉంటాయి. ఎందుకంటే రావణాసురుడు రాజ్యం వెళ్తే ఎట్లా ఉంది, దుర్యోధనుడు రాజ్యం వెళ్తే ఎట్లా ఉంది, వాళ్ళు రాజులే, రాముడు రాజే. కానీ మరి అప్పుడు వాళ్ళన్నీ కూడా చాలా టైం ఏదో అంటారు, అంటే ఇక్కడ వ్యక్తి కోసం కాకుండా మనం విషయం చెప్పుకునేటప్పుడు దుష్టుల చేతిలోనే రాజ్యం కనిపిస్తుంటుంది. అందుకోసం ఏంటంటే మరి దుర్యోధనుడికి రాజ్యం వెళ్ళాడు కదా, మేము అదే విధంగా వెళ్తాం, లేదు రావణాసురుడు రాజ్యం చేసుకున్నాడు కాబట్టి మేము అట్లాగే ఉంటాం అనేటటువంటి వ్యక్తులు ముందుకు వచ్చేటప్పుడు ప్రజాస్వామ్యంలో సాగదు. జగన్ గారికి ఒక ట్రీట్మెంట్ ప్రజలు ఇవ్వాల్సిందే, ఇస్తారని కూడా మేమంతా ఆశిస్తున్నాం. మరో కాలర్ ఉన్నారు, వీడియో కాలర్ ఉన్నారండి, మస్తాన్ గారు మీతో మాట్లాడడానికి. మస్తాన్ గారు మీ ప్రశ్న అడగండి. హలో, నమస్కారం అండి. నమస్కారం మస్తాన్ గారు, చెప్పండి. ఏ జిల్లా నుంచి వెళ్ళారు అక్కడికి? కడప జిల్లా అండి. ఏమండి? కడప జిల్లా అండి. కడప జిల్లా, చెప్పండి. సార్, మీరు ఇప్పుడు చెప్పారు కదా, రాజశేఖర్ పైన కూడా మేము రాజ్ ఆఫ్ కరప్షన్స్ పెట్టాము, హైకోర్టులో జగన్ గురించి కూడా కేసులు జరుగుతున్నాయని చెప్పి చాలా సంతోషం అండి. హలో, చెప్పండి సార్. ఏ కేసన్నా సుప్రీంకోర్టుకు వెళ్ళైనా, హైకోర్టుకు వెళ్ళైనా, రాజశేఖర్ పైన వచ్చే కేసు అయినా, అవినీతి కేసులైనా, జగన్ పైన వచ్చే కేసుల పైన వాళ్ళు స్టే తెచ్చుకున్నారండి. చంద్రబాబు నాయుడు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 22 కేసుల్లో స్టే తెచ్చుకున్నారండి సుప్రీంకోర్టు నుంచి, విచారణ జరపద్దండి అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదే రాజశేఖర్ పైన వచ్చిన ప్రతి అవినీతి పైన ఆయన కేసులు విచారించండి అని చెప్పి ముందుకు వచ్చాడండి. తప్పు చేసిన వాడు భయపడతాడు కానీ తప్పు చేయని వాడు భయపడతారండి. ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు కేవలం జగన్ మూలంగానే ఉప ఎన్నికలు వచ్చాయి అంటున్నారు. ఇప్పుడు జగన్ కి కాంగ్రెస్ పార్టీ నచ్చలేదు కాబట్టి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేయకుంటే స్పీకర్ ద్వారా, వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళకు నోటీసులు పంపిస్తారండి. పార్టీ బహిష్కరించారు, మీరు ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేయలేదు, మా వివరణ పంపండి అని చెప్పి నోటీసులు జారీ చేస్తారండి పార్టీ తరఫున, ఇంకో స్పీకర్ తరఫున, అన్ని తరఫున. ఈ నోటీసులు ఆయన తీసుకోకుండా ఆయనంతకు ఆయన నిర్భయంగా బయటకు వచ్చి, నాకు నచ్చలేదు కాబట్టి ఈ పార్టీతో నేను గెలిచాను కాబట్టి ఆ పదవి నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన రాజీనామా చేశాడే అంతే గాని ఉప ఎన్నికలు ఆయన పెట్టమన్నాడండి. ఆయన పైన మీరు నిందలు వేస్తూ ఇప్పుడు ఆయన నిజాయితీగా లేకుంటే ఏదో 90 లక్షల నుంచి మళ్ళీ 2.5 కోట్ల నుంచి 354 కోట్లు అని చెప్పి ఆయన రిటర్న్స్ చూపించాడు అంటే నిజాయితీ లేకుంటే రిటర్న్స్ చూపిస్తాడండి. లేకుంటే రామగిరి మాదిరి 100 కోట్లు ఎప్పుడు నష్టాల్లోనే ఉండి ఒక్కొక్క షేర్ ను 5 లక్షల కిందకి అమ్ముకోవచ్చు, అది నష్టాలు చూపిస్తూ. కానీ వీళ్ళు ఏ విధంగా అయితే వీళ్ళు న్యాయంగా సంపాదిస్తున్నామో అది ఇది అని అఫిడవిట్ పెట్టి అంత చేస్తూ అడ్వాన్స్ ట్యాక్స్ రిటర్న్ చేస్తుంటే వాళ్ళపై అవినీతి అంటారు. అవినీతిగా సంపాదించే వాళ్ళు ఎవరన్నా బ్లాక్ మనీని వైట్ మనీగా ఎవరైనా చూపించడానికి సాహసిస్తారండి? లేదంటే ఆయన చిన్న అఫిడవిట్ పైన విచారణ జరుపుకోవచ్చు కదండి. అనవసరంగా బురద జల్లే కార్యక్రమం కన్నా మీరు కోర్టులకు వెళ్ళండి, ఏదన్నా చేసుకోండి, మీరు ప్రూఫ్ చేసుకోండి అంతేగాని ఆయన రాస్తాను గారు. మీరు ఎన్నాళ్ళైంది అమెరికా వెళ్ళి? మస్తాన్ గారు, మస్తాన్ గారు అడిగినటువంటి క్వశ్చన్ మిగతా వాళ్ళు చూస్తున్నారు కదా. 5 సంవత్సరాల్లో 100 కోట్ల లాభం వచ్చే ఇండస్ట్రీ ప్రపంచంలో ఎక్కడైనా మనం ఎప్పుడైనా చదివామా? మీరంతా చదువుకున్న వాళ్ళే అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆలోచన చేయండి. రెండవది, దొంగతనం చేసేవాళ్ళు ఎవరు? నేను దొంగతనం చేశానని చెప్పి ఒప్పుకుంటారా? ఏమి దొంగ గారు అని పోలీసులు పలకరిస్తే దొంగ ఏమైనా నా చేసిన పని చెప్తాడా అండి? దానికి 3rd degree మెథడ్స్ ఉంటాయి. అట్లాగే ఇక్కడ ఏంటంటే చట్టంలో ఉండేటటువంటి లొసుగులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు 20 30 కంపెనీలు పెట్టారు, అంటే వ్యాపారం కోసం. ఈ 20 30 కంపెనీల్లో ఏ కంపెనీ అయినా ప్రొడక్షన్లో ఉందా? ప్రొడక్షన్ వస్తే కదండి, అమ్మితే ఖర్చులు పోను, మిగతాది లాభం కింద వస్తుంది. లాభం కింద వచ్చినటువంటిది 30% 40% వారి కంపెనీని బట్టి గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, మిగతా ట్యాక్స్లు గవర్నమెంట్కి కట్టాలి. ఆయన దగ్గరేమో 450 కోట్లు కనిపిస్తుంది, అంటే చట్టపరంగా. ఇంకా ఆస్తులు అవి ఎక్కడ చూసుకున్నా అవన్నీ కలిస్తే 100 కోట్లు అంటున్నారు.
మరి లక్ష కోట్లు రావటానికి ఎంత వ్యాపారం చేయాలి ఆయన? ఈ అతను పెట్టినటువంటిది ఏది ప్రొడక్షన్లోకి వచ్చింది, ఆ ప్రొడక్షన్లో అమ్మినటువంటిది ఎంత, ఖర్చులు పోయింది ఎంత, లాభం ఎంత, లాభంలో ట్యాక్స్ ఎంత, ఈ వివరాలు చెప్పమనండి. ఆ వివరాలు లేవు కాబట్టి ఈరోజు పత్రికలు కానీ అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజలు కానీ జగన్ని క్వశ్చన్ వేస్తున్నారు, ఈ ఆస్తుల మీద కోర్టుకు వెళ్తున్నారు. అంతే తప్ప ఒకరిని సాధించడానికి అనేకమైనటువంటి పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు, వేలు కొలు పనిచేస్తుండేటటువంటి మరి విదేశాల నుంచి వచ్చేటటువంటి వ్యాపారులు ఉన్నారు, మన దేశంలో ఉండే వ్యాపారులు ఉన్నారు, మన దేశంలో మిగతా రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ పొలిటీషియన్స్ ఉన్నారు. ఆసనాలు ఎవరండి? బ్లాక్ మనీ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఎక్కడ తీసుకొస్తున్నాడు అనేటటువంటిది ఈ మధ్య మనం కథనాలు చూస్తున్నాం. అట్లాగే ఎవరు చేసినా వారిని క్వశ్చన్ చేయాల్సినటువంటి అధికారం ఈ ప్రజాస్వామ్యానికి ఉంది, మన దేశంలో ఉండే ప్రజలకు ఉంది. ఆ విధంగా దేశంలో కానీ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వ్యాపారం కోసం 30-40 సంస్థలు పెట్టి ఏది కూడా ప్రొడక్షన్కి రాకుండా లాభాలు చూపించి ఆస్తులు పెంచినటువంటి వ్యక్తిగా, లక్ష కోట్లు సంపాదించినటువంటి వ్యక్తిగా లోకమంతా కోడై కూస్తుంది. అలాంటి వారిని ప్రశ్నించే హక్కు అందరికీ ఈ ప్రజాస్వామ్యంలో ఉందండి. ఆ విధంగానే అన్ని పార్టీలు కానీ ఓ ఇండివిజువల్ వ్యక్తులు కానీ ప్రశ్నిస్తారు. ప్రశ్నకు జవాబు చెప్పాల్సినటువంటిదే. ప్రశ్న అంటూ వచ్చిన తర్వాత దానికి జవాబు చెప్పాలా? కానీ జగన్ ఇంతవరకు ఎక్కడా జవాబు చెప్పకపోవటానికి కారణం ఏంటి? మీరు రేపు ఫోన్ చేసి ఆ పెద్దలను అడగండి. ఫిలడెల్ఫియా నుంచి సునీత గారు ఉన్నారు మీతో మాట్లాడడానికి. సునీత గారు మీ ప్రశ్న అడగండి. హలో అండి. నమస్కారం అమ్మా. సునీత గారు చెప్పండి. అమ్మా, ఈ కడప ఉప ఎన్నికలకు చంద్రబాబు గారు అంతటి వాడు అంతటి అతను వెళ్ళడం అంత అవసరం ఏమి కాదనిపిస్తుందండి. అంత దూరం వెళ్ళిన అతను అతని మీద అలా బురద జల్లడం మాకేమంత పెద్ద నచ్చలేదు. మరి అలా జరిగిన తర్వాత కూడా మీరేమీ యాక్షన్ తీసుకోలేదు ఎందుకని అంటే, మీరంటే మీరు కాదు పోలీసులు ఏమైనా అక్కడ పట్టించుకున్నారా అంటే, వాళ్ళని కట్టడి చేయడం కానీ లేకుంటే ఇలాంటివి ఇంకోసారి చేయకూడదని ఏదైనా చెప్పడం కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నారా మీరు? ఇంకా మీరు ఎన్నికలకి వెళ్తారు కదా కన్వర్సింగ్ కి, అందరి మీద ఇలానే చేస్తాను చేస్తే కష్టం కదా, కడప ఎన్నికలకు వెళ్ళటం అనేటటువంటి సమంజసమే అమ్మా. ఎందుకంటే పార్టీ పాలసీ చెప్పాలి, నిలబడినటువంటి వ్యక్తి ఎందుకోసం రిజైన్ చేశాడు, దేనికోసం రిజైన్ చేయాల్సి వచ్చింది, ఎందుకోసం ఆ పార్టీని విడనాడాల్సి వచ్చింది, మరి ఈయన ఏం ఆశించి పార్టీని కొత్తగా పెట్టాడు, ఈయన చేసే కార్యక్రమాలు ఏంటి అనేటటువంటిది ప్రజలుగా ఓ పార్టీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిందే. ఓ పార్టీగా కంటెస్ట్ చేసిన తర్వాత మన అభ్యర్థులు మన పాలసీని ప్రజలకు వివరించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. అది చేయటంలో ప్రజాస్వామ్యంలో సామాన్యమైనటువంటి విషయం, తప్పకుండా చేయాల్సినటువంటి విషయం అమ్మా. రెండవది ఏంటంటే మన చట్టాల ప్రకారం చట్టం పనిచేయాలి, అది అందుకోసం అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఒక ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు చేసేటటువంటి తప్పుల మీద మళ్ళీ కోర్టులకు వెళ్లటం ఇదంతా జరుగుతుంది. అది కాకుండా ఒక పార్టీని పెట్టి పార్టీని నడపాలనుకునేటటువంటి వ్యక్తికి కొన్ని పద్ధతులు ఉండాలి. ఆ పద్ధతులను జగన్మోహన్ రెడ్డి గారు విడనాడి ఇదేదో మరి ఒక రెండు ముఠాలు కుమ్ములాడుకుండే విధంగా వాళ్ళు వచ్చి అటాక్స్ ఇవ్వడమే తప్ప, ఒక పార్టీ పొలిటికల్ పార్టీలో ఉన్నాం, ఇందులో పనిచేయడానికి వచ్చాం, కొత్తగా పార్టీ పెట్టుకున్నాం అనేటటువంటి ఆలోచన ఆ జ్ఞానం ఆ పార్టీలో కనపడటం లేదు కాబట్టే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఆయన చేసేటటువంటి పనులనే సహించలేనటువంటి వ్యక్తి రేపు అధికారంలో ఉంటే నియంతృత్వం కింద తయారవుతాడు, నియంతృత్వ పోకడలు ఆయనలో కనిపిస్తున్నాయి. అందువల్ల ఆయన్ని మీలాంటి వాళ్ళందరూ కూడా మీ బంధువులు ఉంటే చెప్పి నియంత్రించాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఈ ఎన్నికల్లో ఓడించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకు మేము ఏకీభవిస్తున్నాం మీతో. మరో కాలర్ ఉన్నారండి, నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. వెంకట్రావు గారు ఉన్నారు. వెంకట్రావు గారు, నా పేరు నాగేశ్వరరావు అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఏం లేదండి, నాకు 2 క్వశ్చన్స్ అండి. చెప్పండి. ఒకటి వచ్చేసి బేసిక్ గా మీరు మళ్ళీ ఎప్పుడు రూలింగ్ పార్టీ